సో ఈ కాలంలో వెబ్ సిరీస్ అనగానే మనం చూసినట్లయితే క్రైమ్ కానీ థ్రిల్లర్ కానీ ఇన్వెస్టిగేషన్ వైలెన్స్ లేదంటే అడల్ట్ కంటెంట్ లేదా గే స్టోరీస్ ఇలాంటివే వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక రిఫ్రెషింగ్ వెబ్ సిరీస్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ రావడం అన్నది నిజంగా గ్రేట్. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అయాలి అనే వెబ్ సిరీస్ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. అమ్మా మమ్మల్ని కాపాడు అయలి. ఈవిడ ఉగ్రదేవత. ఆడపిల్లలు పుష్పవత అవ్వగానే వాళ్ళకి పెళ్లి చెయ్యకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవుతాము. అభి నక్షత్ర అనే ఒక అమ్మాయి మెయిన్ లీడ్ గా చేసింది. దిస్ వెబ్ సిరీస్ డైరెక్టెడ్ బై ముత్తు కుమార్. ఊరు గొప్పతనం అని మాట్లాడుతున్నారు కదా, ఒక్క కుర్రాడు 10వ తరగతి పాస్ అవ్వలేదు. అమ్మాయిలు 10వ తరగతి చదివిందే లేదు. ఓపెన్ అవ్వడంతోనే 1990s లో జరుగుతున్న ఒక స్టోరీ, అది కూడా పుదుకోటై అని ఒక గ్రామం, ఐ మీన్ విలేజ్లో జరుగుతున్న ఒక స్టోరీ అన్నమాట. వాళ్ళకి గాడెస్ ఉంటారు అయాలి అని. ఆవిడ పెట్టిన చాలా రూల్స్ లాగా వీళ్ళు కొన్ని ట్రెడిషన్స్ అన్నవి ఫాలో అవుతుంటారు, రిచువల్స్ లాగా. అవి ఏంటంటే 10th క్లాస్ అలాగా దాటిన తర్వాత అమ్మాయి చదవకూడదు, అండ్ అమ్మాయి వన్స్ మెచ్యూరిటీ అవ్వగానే పెళ్లి చేసేయాలి. ఎలాంటి అమ్మాయి అయినా సరే ఆ విలేజ్ దాటి ఇంకా బయటకు వెళ్ళకూడదు అనమాట, టౌన్కి కానీ సిటీకి కానీ. సో అలాంటి సర్కమ్స్టెన్సెస్లో పెరిగిన ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటుందన్నమాట. సో ఆ అమ్మాయి లైఫ్ తర్వాత ఎలా అయ్యింది, తను ఎలా రివల్యూట్ చేసింది ఊరు అందరితో అన్నదే ఈ మొత్తం స్టోరీ. అమ్మా నాకు స్టెతస్కోప్ కొనిస్తావా? అదేమిటి? డాక్టర్లు చెవిలో పెట్టుకుని వింటారు, గుండె చెప్పుడు బాలే వినిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్లో చూసుకున్నట్లయితే మనకి ఆడపిల్లలు వంటగదికే పరిమితం అవ్వాలి, పుబర్టీ అయిన వెంటనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నదే అవసరం లేదు ఆఫ్టర్ 10th, లేదంటే పెళ్ళి అయ్యాక పిల్లల్ని కండము, ఇంకా ఫ్యూచర్ మొత్తం ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నదే చూసుకోవాలి అన్నట్టు ఈ వెబ్ సిరీస్లో చూపించారు. ఈ విషయం మనం ఇప్పటికీ రిలేట్ చేసుకోవచ్చు అనమాట, ఈవెన్ ఇది 1990s జరుగుతున్న స్టోరీ అయినప్పటికీ కూడా. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్లో ఇంకా కుగ్రామాలు అవన్నీ ఉంటాయి, వాటిల్లో ఇంకా ఆడపిల్లల్ని అలానే చూస్తున్నారు అనమాట. సిటీస్లో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండొచ్చు జనాలు, ఎంత ఇంటర్నెట్ యుగమైనా సరే ఆడపిల్లల్ని కిందకి చూడడం అన్నది ఇంకా పోలేదు. అమ్మాయిలందరూ చదవడానికే కదా ఇలా చేస్తుంది, అదెలా చదువుతుందో నేను చూస్తా. మన ఊర్లో ఎందుకు నన్ను ఎవరు డాక్టర్ అవ్వలేదు? మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్టయితే మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అండ్ 8th ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది, అండ్ 2nd 3rd ఓకే ఇష్. అలానే మనం ఓవరాల్ 8 ఎపిసోడ్స్ చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్, వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ పర్ఫెక్ట్గా ఫన్ వేలో అండ్ ఎటువంటి సుత్తు లేకుండా క్లియర్గా జనాలకి చెప్పారనే మనం చెప్పాలి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అభి నక్షత్ర మెయిన్ లీడ్ అమ్మాయి చాలా చాలా బాగా చేసిందనమాట. ప్రతి దగ్గర ఎమోషనల్ కనెక్ట్ కానీ తన స్కిల్స్ కానీ చాలా బాగా చూపించింది. అదేవిధంగా వాళ్ళ మామ్ క్యారెక్టర్ చేసిన అనుమోల్ కూడా చాలా బాగా చేశారనమాట. ఆవిడ సపోర్ట్, ఆ మెయిన్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసే విధానం అయితే ఫ్యాబులస్ అని చెప్పాలి. మదర్ రోల్లో ఆవిడ అంత బాగా చేశారు. వీళ్ళే కాకుండా మిగతా కాస్ట్ అందరు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గానే చేశారు. ఈ వెబ్ సిరీస్లో బడ్జెట్కి తగ్గట్టుగానే మనకి వెబ్ సిరీస్ ప్రొవైడ్ చేశారని చెప్పాలి. మెయిన్గా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ రైటింగ్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి. ఈరోజు పెళ్ళొద్దు అంటారు, రేపు గుడి లోపలికి వెళ్ళాలంటారు, తర్వాత ఇంకోటిని తీసుకొచ్చి నిలబడతారు. డ్రాబ్యాక్స్ అని చూసుకోవాలనుకుంటే ఇందులో ఏంటంటే కొంచెం ల్యాగ్ వచ్చింది. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు వెబ్ సిరీస్ అనగానే కొంచెం ఎక్కువ స్పాన్ ఉండాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. ఇందులో కూడా అలాగే ఒక ఫన్ ట్రాక్ అన్నది ఉంటుంది, అది అవసరమే లేదు బట్ పెట్టారనమాట. సో ఇలాంటిది ఒకటి. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో చూసుకున్నట్లయితే ఏమంటే కొంచెం సినిమాటిక్ ఇమాజినేషన్ లాంటిది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ 6 ఎపిసోడ్స్ కూడా మనకి పక్కనే జరుగుతుంది, మన విలేజ్లోనే జరుగుతుంది అన్నట్టు చూపిస్తారు. కాకపోతే సడన్గా 7th 8th క్లైమాక్స్ వచ్చినప్పటికీ ఏంటంటే సినిమాటిక్గా అందరు మారిపోవడం,
అలాంటివన్నీ చూపించదు అనమాట. అది కొంచెం డ్రాబ్యాక్. నాకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక ఫ్రెష్ బ్రీత్ అనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చే వెబ్ సిరీస్ అన్నీ కూడా క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్, లేకపోతే వైలెన్స్, ఇలాగ చాలా చాలా ఎలిమెంట్స్ ఉంటున్నాయి. అలా కాకుండా ఒక మూవీలో మనం చూపించగలిగే స్టఫ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టఫ్ అన్నది ఒక వెబ్ సిరీస్లో వీళ్ళు తీసుకురావడం అన్నది చాలా గ్రేట్ అన్నమాట. మెయిన్గా ఎడ్యుకేషన్ అన్నది ఎంత ఇంపార్టెంట్, ఫీమేల్కైనా మేల్కైనా ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, దానివల్ల మన అభివృద్ధి ఎలా ఉంటుంది, అండ్ అదే మనకి ఇంపార్టెంట్ అనమాట ఇండియా కూడా పెరగడానికి, ఇండియా కూడా గ్రో అవ్వడానికి. సో ఇలాంటివన్నీ చూపించే వెబ్ సిరీస్ ఇంకా మంచి మంచిగా రావాలి. ఇదే వెబ్ సిరీస్ కనుక కట్ చేసి, ఇది 4 అవర్స్ ఉంటుంది రన్ టైము, అది కానీ కట్ చేసి ఒక 2.5 అవర్స్గా మనం థియేటర్లో రిలీజ్ చేసి ఉండుంటే ఫుల్గా విజిల్స్, క్యాకల్తో చాలా బాగుండేది అన్నమాట. అండ్ ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్లో మాత్రమే రిలీజ్ అయ్యింది ఈ వెబ్ సిరీస్. అలా కాకుండా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే పాన్ ఇండియా పరంగా వెళ్ళి ఇంకా చాలామంది చూసి చాలామంది కొంచెం నేర్చుకునే విధంగా ఉన్న వెబ్ సిరీస్ అనమాట. సో మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. అందులో లాస్ట్ ఇయర్ విలంగు అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందనమాట, చాలా బాగుంటుంది. సో అలాంటి కేటగిరీలోనే మళ్ళీ Zee5లో ఈ అయాలి అన్న వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. సో ప్లీజ్ వాచ్ ఇట్. పరువు కోసం, మర్యాద కోసం కట్టుబడి జీవించేవాడిని, నాకు పద్ధతులు నువ్వు నేర్పిస్తున్నావా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బి హెచ్కే, టు బి హానెస్ట్ కంటెంట్.